Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Akhila Priya, Tappu Meda Tappu. Ghanamaina Rajakeeya Varasatvam, Andariki Sadhyam Kadu. Praja Madatuto Patu, Kanchukota Lanti Niyojakavargam, Anni Rajakeeya Kutumbalaku Sadhyam Kadu. ఇలాంటి చోట తన వైఖరి కారణంగా తరచూ వివాదాల్లోకి వెళ్లడం కొందరు నేతలు చేస్తూ ఉంటారు. ఆ కోవలోకే వస్తారు భూమా అఖిలప్రియ. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పేరు విన్నంతనే భూమా కుటుంబం గుర్తుకొస్తుంది. నియోజకవర్గంలో తిరుగులేని రాజకీయ ఆధిక్యత ఉండడమే కాదు, తన తల్లిదండ్రులు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ఘన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించే విషయంలో అఖిలప్రియ అదే పనిగా తప్పులు చేస్తున్నారన్న మాట వినిపిస్తోంది. తాజాగా తన తండ్రి నాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా అఖిలప్రియ అనవసరంగా ఒక వివాదంలోకి వెళ్లారన్న విమర్శ వినిపిస్తోంది. బీజేపీ నేత, భూమా కుటుంబానికి చెందిన భూమా కిషోర్, భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల విగ్రహాల్ని తన సొంత స్థలంలో ఏర్పాటు చేశారు. దీని ఆవిష్కరణను ఘనంగా చేయాలనుకున్న కిషోర్ ఆలోచనలకు గండి కొడుతూ భూమా అఖిలప్రియ దూకుడుగా వ్యవహరిస్తూ విగ్రహాల్ని ఆవిష్కరించి వాటికి పాలాభిషేకం చేయడంతో మరో రగడకు తెరతీశారు. అఖిలప్రియ చర్యపై భూమా కిషోర్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తన సొంత స్థలంలో ఏర్పాటు చేసుకున్న విగ్రహాలకు తనకు తెలియకుండా ఎలా ఆవిష్కరిస్తారని ప్రశ్నిస్తున్నారు. భూమా అఖిలప్రియతో పాటు ఆమె సోదరుడు జగద్విఖ్యాత రెడ్డి వచ్చి విగ్రహాలను ఆవిష్కరించారు. రాజకీయ ఆధిక్యత విషయంలో భూమా కుటుంబంలో అంతర్గతంగా గొడవలు జరుగుతున్నాయి. భూమా అఖిలప్రియ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి సంతానమైన అఖిల, ఆ దంపతుల రాజకీయ వారసత్వంగా తెరమీదకు రావడం తెలిసిందే. 2014 ఎన్నికల వేళలో శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో అనూహ్యంగా మరణించగా తర్వాతి కాలంలో అస్వస్థకు గురైన భూమా నాగిరెడ్డి సైతం కన్నుమూశారు. భూమా నాగిరెడ్డి అనూహ్య మరణంతో వారి రాజకీయ వారసురాలిగా భూమా అఖిలప్రియ తెరమీదకు రావడం ఏపీ మంత్రిగా అవకాశాన్ని సొంతం చేసుకోవడం తెలిసిందే. ఇంతవరకు బాగానే ఉన్న భూమా కుటుంబ రాజకీయ వారసత్వాన్ని తిరుగులేని రీతిలో కొనసాగించే విషయంలో అఖిలప్రియ తప్పులు చేశారన్న మాట వినిపిస్తోంది. దీంతో రాజకీయ ఆధిక్యం కోసం తరచూ ఏదో ఒక వివాదం చోటు చేసుకుంటుందని చెబుతున్నారు. తాజా వివాదాన్ని చూస్తే తన సొంత స్థలంలో ఏర్పాటు చేసుకున్న విగ్రహాల్ని అఖిల, ఆమె సోదరుడు ఎలా ఆవిష్కరిస్తారన్న ప్రశ్న పాజిటివ్గా మారితే అఖిలకు మాత్రం నెగిటివ్ అవుతోందన్న మాట వినిపిస్తోంది. తన చేతలతో తన ఇమేజ్ను డ్యామేజ్ చేసుకుంటున్న భూమా అఖిలప్రియ తీరును పలువురు తప్పుబడుతున్నారు.